అనర్గళంగా అద్భుతంగా మాట్లాడగలిగిన వాళ్ళు. నేనేం మాట్లాడినా రిపీట్ లాగే ఉంటుంది. అందరూ ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాలు అయితే ముగ్గురు నలుగురు ఫైర్ బ్రాండ్లు ఉంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 50 మంది ఫైర్ బ్రాండ్లు ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను సోదరులారా. ముఖ్యంగా ఈరోజు 2019లో ఏదైతే జగనన్న పాదయాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాలుగా బీసీలు కానీ అందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ వెంట ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఒక అవకాశం నాకు ఇవ్వండి. మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలని ఎస్సీ ఎస్టీ మైనార్టీల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని ఏదైతే మాట ఇచ్చి 2019 ఎన్నికల్లో వెళ్ళాడో మీ అందరి ఆశీస్సులతో రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలోనే ఒక అపురూప విజయం 151 సీట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరుణం దగ్గర నుంచి చూస్తే ఆయన మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా 10% పైగా కూడా ఈరోజు రాజకీయ పదవులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగిందని చెప్పి మీరు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు రాష్ట్రంలో ఇందాక మాట్లాడిన సురేష్ కానీ మీ ముందు మాట్లాడుతున్న నేను కానీ అనేక మంది ఈరోజు రాష్ట్రంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ రాజకీయంగా ఒక గౌరవం కానీ ఈరోజు ఉందంటే అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఈరోజు మీ అందరికి కూడా చెప్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా మంది చెప్తారు అందరిలాగే ఇచ్చారు కదా అని, కానీ మీ అందరికి కూడా ఒకటి చెప్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ముఖ్యంగా నెల్లూరు జిల్లా మీరు చూస్తే ఈరోజు మీ ముందు మాట్లాడుతున్న అనిల్ కుమార్ యాదవ్ 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత నెల్లూరు జిల్లాలో ఒకసారి కూడా మంత్రి ఎమ్మెల్యే దేవుడరు కాదు కదా మంత్రి దేవుడరు ఎమ్మెల్యే కూడా ఇవ్వాల అట్లాంటిది నెల్లూరు నడిపొట్టిన 2 సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి మంత్రిగా అవకాశం ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఈ పొన్నూరులో ఉన్న బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్టర్గా చదివిన వ్యక్తిని నాకు ఒక మంత్రి పదవి ఇస్తే నాకు తెలిసి ఈ నియోజకవర్గం నుంచి అని అనుకుంటా ఒక మాట మాట్లాడిచ్చారు ఒకరి చేత ఏమని అంటే గొర్రెలు కాసుకునే వాడికి గొడ్లు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారని. ఆ రోజు అలీ గారు నాకు ఫోన్ చేసి చెప్పాడు పలాని వాడు అనిల్ వాడు అని చెప్పి మొట్టమొదట ఫోన్ చేసి చెప్పింది సోదరుడు అలీ గారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంత్రి పదవి ఇస్తే గొర్రెలు కాసుకునేవాడు గొడ్లు కాసుకునేవాడు అన్నారు. కానీ ఒకటి మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే భగవంతు స్వరూపుడైన శ్రీకృష్ణుడు కూడా గొర్రెలు ఆవులు కాసుకునేవాడేనయ్యా, సాక్షాత్ యేసు ప్రభు కూడా గొడ్ల చావుడిలో పుట్టినవాడేనయ్యా. అంతెందుకు మీ నాయకుడు బొక్కలో ఉంటే ఆయన సత్యమని వేదిక మీద మాట్లాడిన మాట ఏంటి, మా 2% హెరిటేజ్ లో ఆస్తి 400 కోట్లు మొత్తం కలిపితే 20,000 కోట్లు, ఆ 20,000 కోట్లు ఎలా వచ్చినాయి అంటే ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు పాలు పితికితే వచ్చిన డబ్బు కాదని అడుగుతున్నా. మాలాగా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా పాలు పితికితే మీరు అమ్ముకొని 1,000 కోట్లు సంపాదించుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు బీసీ సోదరులు నాయబ్రాహ్మణ సోదరులు మీ దగ్గరికి పనికొస్తే మీరు మాట్లాడిన మాట గెట్అవుట్ అని మాట్లాడితే అదే నాయబ్రాహ్మణ సోదరుల్ని ఈరోజు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ప్రతి దేవాలయంలో కూడా వాళ్ళు సభ్యులుగా ఉండాలని చెప్పి జీవ తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మత్స్యకార సోదరులు మీ దగ్గరికి వెళితే పోలు తీస్తానని మాట్లాడిన నువ్వైతే ఈ జిల్లా నుంచి రాజ్యసభకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. అంటే ఆలోచన చేయండి, స్వతంత్రం తర్వాత పెద్ద ఎత్తున ఈ రోజు బీసీలకు ఎస్సీలు మైనార్టీలకి ఒక గౌరవంతో ఒక అడుగు ముందుకు తీసుకొచ్చాడు. ఇక్కడున్న మహిళా తల్లులందరికీ కూడా చెప్తా ఉన్నాం 10% పైగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పదవులు వస్తూ ఉన్నాయి. ఒకటి ఆలోచన చేయండి, ఎంతమంది మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు 2019 ముందు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు 10% పైగా ఉంది. ఇది ఒక తొలి అడుగు, ఒక్క అడుగు జగన్మోహన్ రెడ్డి గారు వేసడం జరిగింది ఇంతమందికి పదవులు ఇవ్వటం. ఈ రోజు 2024లో జరుగుతున్న యుద్ధంలో మనం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోకపోతే మళ్ళీ 70 సంవత్సరాలు వెనక్కిపోయే రోజు వస్తుందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు 2019 తర్వాత మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని
2024లో మన భుజ స్కందాల మీద పోసి జగన్ మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేసుకొచ్చిన బాధ్యత ప్రతి ఒక్క బీసీఎస్ ఎస్సీ మైనారిటీ సోదరుల మీద ఉందని చెప్పి ఈ రోజు మీరు తెలియజేస్తున్నాను సోదరులారా. ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ పెట్టాడు. దేనికి పార్టీ పెట్టాడు? ఎవడైనా పార్టీ పెడితే నేను ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెడతాడు. కానీ ఈయన పార్టీ ఎందుకు పెట్టాడంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి పార్టీ పెట్టిన నాయకుడు మనకి అవసరమైన ఆలోచన చేయండి అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా అన్నా. ఈ రోజు మనం ఒక నాయకుడిని ఎన్నుకుంటే, ఒక లీడర్ని ఎన్నుకుంటే మన కోసం ఎంత దూరం అయినా పోయే ఒక నాయకుడు, ఒక పౌరుషవంత నాయకుడు. ఎందుకంటే మన నాయకుడు అంటే మనం కాలు ఎగరవేసుకొని చెప్పుకోవాలా ఈయనరామా నాయకుడు అని చెప్పి అట్లాంటి నాయకుడిని ఎన్నుకోవాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు, రేపు భావితరావు నాయకుడు అని చెప్పుకునే పప్పు ఆ లోకేష్ తండ్రిని జైల్లో పెడితే ప్రజల కోసం పాదయాత్ర చేస్తానని చెప్పిన వాడు పాదయాత్ర వదిలేసి ఢిల్లీకి పారిపోయిన వాడు మనకి అవసరమని అడుగుతా ఉన్నా. ఎక్కడైతే తండ్రిని లోపలేస్తే నన్ను కూడా లోపలేస్తారని చెప్పి ఆ యువగలం లేదు ఈ గలం లేదు నా గలం ఒకటే అని చెప్పి ఢిల్లీకి పారిపోయినవాడు అవసరం మనకి ఆలోచన చేయమని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేపు వీళ్ళు కట్టకట్టుకొని వస్తారు, అనేక రకాల అబద్ధాలు చెప్తారు, రకరకాలు మీ ముందుకు వస్తారు, అనేక టీవీ ఛానల్ రకరకాల జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్తారు, ఈ పని అయిపోయిందని చెప్తారు. కానీ ఒక్కటి మాత్రం మీ అందరికి కూడా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు కానీ ఎస్సీలు కానీ, ఎందుకంటే మా జిల్లా అటుపక్క తీసుకొస్తే మేము వెళ్తున్నప్పుడు మాకు చెప్తారు ఏమనంటే అన్ని పదవులు మీకే కదా ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే మాట ఈరోజు మాకు ఎక్కువ కూడా వినిపిస్తుంది. కానీ ఈరోజు మీ అందరికి కూడా చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన అందరినీ కూడా నమ్ముకొని పదవులు కానీ పథకాలు కానీ నేరుగా ఇచ్చే కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ముఖ్యంగా మైనార్టీలు కానీ ఒక నాయకుడిని నమ్మితే, ఒక నాయకుడు మనకేమన్నా సాయం చేస్తే ఎంత దూరమైనా సరే ఆ నాయకుడి కోసం పోరాటం చేసే వ్యక్తిత్వం మనదని చెప్పి అందరికీ కూడా తెలుసు. అట్లాంటిది మన కోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని 2024 కాపాడుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తాను సోదరులారా. కాబట్టి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా. రేపు కపట నాటకాలతో వస్తారు, రకరకాల హామీలతో వస్తారు. మీకు 3.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తుంటే ఈ పథకాల వల్ల ఈ రాష్ట్రం సంకరాగిపోయిందని చెప్పాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 5వ ఈ రోజు పథకాలు ఇస్తానని చెప్తున్నాడు అంటేనే అది ఒక మోసంతో కూడిన పథకాలు అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ కూడా. రేపు 2024లో ఈరోజు మన అందరం కూడా చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్క నాయకుడు కూడా చెప్తా ఉన్నాడు, దమ్మున్న నాయకుడు కాబట్టి, ఈరోజు మిమ్మల్ని నమ్ముకున్న నాయకుడు కాబట్టి, ఈరోజు నేరుగా ఈరోజు ఏ సభలో అయినా ఒకటే చెప్తున్నాడు, నేను చేసిన మంచి అయితే నాకు ఓటేయండి, నల్లి ముఖ్యమంత్రిని చేయనిమని చెప్పగల సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి ఆ ధైర్యం లేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒంటరిగా వచ్చే ధైర్యం లేదు కాబట్టి కట్టకట్టుకొని వచ్చైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చూస్తున్నారు. కానీ మీ ఆశస్సులు ఆ భగవంతుడి ఆశస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంటుకు కూడా ఈ రాష్ట్రంలో పీకలేరని చెప్పి తెలియజేస్తున్నాను సోదరులారా. ఈరోజు భారతదేశంలో ఒక్కసారి ఆలోచన చేయండి, మైనార్టీ ముఖ్యమంత్రులు చూశారు, దళిత ముఖ్యమంత్రులు వచ్చారు, బీసీ ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. కాబట్టి ఆలోచన చేసి రేపు రాబోయే ఎన్నికల ఒక యుద్ధం లాంటిది, అనేక రకాల కూటములతో అనేక రకాల మీడియా ప్రచారాలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ 2 నెలలు వాడు ఆ పప్పు యుగలం పాదయాత్ర చేస్తుంటే చెప్తున్నా, ఓహో జనాలు తండోపతండాలు వచ్చేస్తున్నారు, రకరకాలు వచ్చేస్తున్నారు. ఆ పప్పుకి ఆ మీడియా ఛానల్కి అందరికీ చెప్తున్నా, అరే నీకు వచ్చే జనాభా కన్నా ఈరోజు 15 రోజుల నుంచి ఈరోజు ఏ ఒక్క ప్రాంతానికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి రావాల్సిన అవసరం లేదురా, జగన్మోహన్ రెడ్డి పంపించిన సైన్యం వస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచేదానికి వేలాది మంది ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వస్తాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలకి ముందు ఆ ప్రపంచం చూసి తట్టుకోలేరురా బిడ్డ, ఎన్ని రోజులు మీరు చేసినా కూడా తాటాకు చప్పులు మాత్రమే, అరిసి అరిసి అరిసిపోతారు. 2024లో మరోసారి మీ అందరి ఆశస్సులతో మీరు బటన్ మీద ఫ్యాన్ గుర్తు మీద నొక్కే బటన్ లోపలికి వెళ్ళాలా, 175 సీట్లు మళ్ళీ గెలవాలా, ఫ్యాన్ గుర్తు మీద వైఎస్ఆర్సిపి జెండా ఎగరేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇందాక అందరం చెప్పాం, చాలా మంది కూడా ముందనుకునే వాళ్ళవి, పొన్నూరు అంటే తెలుగుదేశం పార్టీ అడ్డా అని,
अरे वाईएसआर कांग्रेस पार्टी अंटेने कुंभस्थलानि बद्दल कोट्टे पार्टी जगन मोहन रेड्डी पंपिंचिन रोसय चारोसन चालू पोन्नूरिनि बद्दल कोट्टारु। ओकसारि बद्दल कोट्टिन तर्वात अनेक सार्लु मेमु चेप्पां सीटु तीसुकुनेंत वरके बिड्डा తీసుకున్న తర్వాత ఆ సీట్ ఇంకా కదలదు। పొన్నూరు వైఎస్ఆర్సిపి అడ్డ రోసన్న గడ్డ చెప్పిన తెలియజేస్తా ఉన్నా। మీ అందరి ఆశీస్సులతో ఇంకొక 20 ఇంకో 4-5 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోసన్నని మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీ అందరి దీవెనలతో మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పి జగనన్నకి గుంటూరు జిల్లా నుంచి అత్యధిక సీట్లతో గెలిపించాలని చెప్పి ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఈ రోజు నేరుగా అందించే కార్యక్రమం చేసిన జగనన్నని దీవించమని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా। ఈ మధ్య మీడియా ఛానల్ లో చూస్తా ఉన్నాం న్యాయం గెలిచింది తొక్క గెలిచింది ఏదేదో మాట్లాడుతా ఉన్నారు। అయ్యా మీకు ఇచ్చింది బెయిల్ కేవలం కంటి ఆపరేషన్ చేయించుకోవటం మాత్రమే 24 తర్వాత పొద్దనే మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సిందే అంతే తప్ప 14 రోజులు 15 రోజులు ఇచ్చినారు అంతే। కాబట్టి అందరూ కూడా మీ ఆశీస్సులు దీవెనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్నకి రోసన్నకి రోసన్నకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి మీరు మళ్ళోసారి గెలుపించుకుంటే ఎందుకంటే చెప్తా ఉన్నాం రేపు రాబోయే సంగ్రామంలో మనకి ప్రతి ఒక్క సీటు కిలకమే ప్రతి ఒక్కటి 175కి 175 గెలిచే విధంగానే మనం ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి। ఈ రోజు ధైర్యంగా వైఎస్ఆర్ చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని శాసనసభ్యులు గాని నేరుగా జనాల్లోకి వచ్చే ధైర్యం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు మాత్రమే ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంకా ఏందంటే ఈ రోజు నేను ఎన్నో సభలకు వెళ్ళా ఈ మధ్య కాలంలో కానీ దాదాపు ఇంత లేట్ అయినా ఇంత కాలయాపనైనా ఇంత పెద్ద ఎత్తున దాదాపు 8 అవుతున్నా కూడా ఇంత మంది ఉన్నారు అంటేనే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేసిందన్న సంకేతం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను। కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ఇక్కడికి నన్ను పిలిచిన రోసన్న గారికి ఇంకా మిగతా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జై జగన్ జై జగన్ జగన్।